తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ శుభ సాయంత్రం. తెలుసు కదా నా పేరు అమీనా. అయితే మనం ఏ అధ్యాయం గురించి చెప్పుకుంటున్నాము? సాంఖ్యక శాస్త్రము. సాంఖ్య శాస్త్రం ఇవాళ ఎన్నో రోజులకు వచ్చాము? డే 6, లాస్ట్ రోజు ఈ రోజే. జాగ్రత్తగా వినండి. అయితే నిన్న డే 5 ఐదో రోజులో భాగంగా మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. నిన్న కేంద్రీయ స్థాన కొలతలలో రెండవదైనటువంటి మధ్యగతం గురించి నేర్చుకున్నాము. మధ్యగతంని ఎలా కనుగొంటాము? n బేసి సంఖ్య అయినప్పుడు, n బేసి సంఖ్య, n మీన్స్ దత్తాంశంలోని రాశుల సంఖ్య, n బేసి సంఖ్య అయినప్పుడు మధ్యగతము ఇస్ ఈక్వల్ ఎన్నవ రాశి అని చెప్పుకున్నాము? n ప్లస్ 1/2 వ రాశి, అంటే ఈ స్థానంలో ఉన్న రాశి n ప్లస్ 1/2 వ రాశి మధ్యగతం అవుతుందని చెప్పుకున్నాం. అదే విధంగా n సరి సంఖ్య అయినప్పుడు, n సరి సంఖ్య అయినప్పుడు మధ్యగతము ఇస్ ఈక్వల్ ఏం చెప్పుకున్నాం? n/2 ప్లస్ 1 రాశుల సరాసరి. n సరి సంఖ్య అయినప్పుడు మధ్యగతము ఇస్ ఈక్వల్ n/2 ప్లస్ 1 రాశుల సరాసరి మధ్యగతం అవుతుందని చెప్పుకున్నాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి? దత్తాంశంలోని రాశులను ఆరోహణ లేక అవరోహణ క్రమంలో రాసి మధ్యమ రాశిని మనం మధ్యగతంగా తీసుకుంటాము. నిన్న ముడి దత్తాంశానికి మధ్యగతం కనుక్కోవడం చేశాము, అవర్గీకృత దత్తాంశానికి కూడా, అంటే అవర్గీకృత పౌనఃపున్య విభాజనములకు మధ్యగతం కనుక్కోవడం చేశాము. ఇంకా కేంద్రీయ స్థాన కొలతల్లో మూడవది ఏంటమ్మా? మూడవ కేంద్రీయ స్థాన కొలత. ఇంకొకటి ఏం మిగిలింది? బాహుళకము. వెరీ గుడ్, చెప్పండి మీరు కూడా. ఏంటది బాహుళకము అంటే? ఈరోజు మనం బాహుళకం గురించి నేర్చుకుందాం. బాహుళకము కేంద్రీయ స్థాన కొలతల్లో మూడవది వచ్చేసి బాహుళకము. బాహుళకము అంటే బాహుళకం ఉపయోగించే సందర్భాల్లో నేను చెప్పాను సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ ఉపయోగిస్తున్నారంటే అక్కడ బాహుళకం ఏంటి? సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు మీ ఇంట్లో కొంతమందికి, మీ స్కూల్లోనే కొంతమందికి జిలేబీ ఇష్టం, కొంతమందికి ఇంకా బాదుషా ఇష్టం, కొంతమందికి కళాకండ ఇష్టం, కొంతమందికి లడ్డూలు ఇష్టం, అలా కొంత రకరకాలుగా ఉంటుంది. అంటే ఎక్కువ మందికి లడ్డూలు ఇష్టం అనుకోండి, బాహుళకం ఏంటి అక్కడ? లడ్డూలు. ఎందుకని? ఎక్కువ మందికి ఇష్టమైంది లడ్డూలు కాబట్టి అక్కడ బాహుళకం లడ్డూలు. అంటే ఇక్కడ మనం ఒకటే జాగ్రత్తగా వినాలి, ఒక దత్తాంశంలోని మిగిలిన రాశుల కన్నా, మిగిలిన రాశుల కన్నా ఎక్కువసార్లు పునరావృతమగు రాశిని, ఎక్కువసార్లు అంటే ఎక్కువసార్లు, పునరావృతం అంటే మళ్ళీ మళ్ళీ రావడం, ఏ రాశి అయితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉందో పునరావృతం అవుతుందో అదే బాహుళకము. ఒక దత్తాంశంలోని మిగిలిన రాశుల కన్నా, ఇది జాగ్రత్త, మిగిలిన రాశుల కన్నా ఎక్కువసార్లు పునరావృతమగు రాశిని, ఎక్కువసార్లు పునరావృతమగు రాశిని, ఎక్కువసార్లు పునరావృతమగు రాశిని బాహుళకముగా మనం తీసుకుంటాం. లేకపోతే ఎక్కువ పౌనఃపున్యము గల రాశి అంటే అర్థమేంటి? అనగా ఎక్కువసార్లు పునరావృతం అవుతుందంటే అర్థమేంటి? మనం పౌనఃపున్యాలు రాస్తే ఏమో, అవద్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక తయారు చేస్తే ఎక్కువ పౌనఃపున్యం ఏ రాశికి అయితే ఉంటుందో అదే బాహుళకము. అంటే ఎక్కువ పౌనఃపున్యము గల రాశి, ఎక్కువ పౌనఃపున్యము గల రాశి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పౌనఃపున్యము, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. మన అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక తయారు చేసేటప్పుడు ఎక్కువ పౌనఃపున్యం ఏ రాశికి అయితే ఉంటుందో అదే బాహుళకముగా చెప్పుకోవచ్చు. ముడి దత్తాంశం అన్నప్పుడేమో ఎక్కువసార్లు పునరావృతమయ్యే రాశి ఏదైతే ఉంటుందో రాశి బాహుళకం అనండి. అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక ఇచ్చినప్పుడు మాత్రం ఎక్కువ పౌనఃపున్యం గల రాశి 5, 6 ఏదో ఒకటి రాశి ఇది బాహుళకం అవుతుంది అనండి. ఎక్కువ పౌనఃపున్యం గల రాశి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మా అర్థమైందా డెఫినేషన్? ఒక దత్తాంశంలోని, ఇది కూడా జాగ్రత్త, మిగిలిన రాశుల కన్నా ఎక్కువ సార్లు పునరావృతమగు రాశిని బాహుళకం అంటారు, లేకపోతే ఎక్కువ పౌనఃపున్యం గల రాశిని బాహుళకంగా తీసుకుంటాము. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. మామూలుగా ఇక్కడ మనం ఏం చేస్తామంటే,
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఒక కొన్ని మీకు ఇష్టం వచ్చిన చెప్పండి మార్కులు ఒక 5 ఉంది 8 10 5 నెక్స్ట్ 4 10 2 10 ఇలా ఉంది అయితే ఈ దత్తాంశములో ఇవన్నీ రాశులు కదా చూడండి జనరల్ గా చూడండి ఏ రాశి ఎక్కువ సార్లు వచ్చిందో చూడండి ఐదు ఎన్ని సార్లు వచ్చింది రెండు సార్లే వచ్చింది అంటే జనరల్ గా చెప్తాం మళ్ళీ మనం లెక్కల్లో ఎలా చేయాలో మనం దీన్ని పట్టికలాగా రెండు ఎన్ని సార్లు వచ్చింది ఐదు ఎన్ని సార్లు వచ్చింది ఇట్లా వర్గీకృత పౌరుపుణ్య పట్టికలాగా రాసి చేస్తాము ఓకే కొన్ని విలువలు కాబట్టి జనరల్ గా కూడా బిట్ టైప్ కానీ వన్ మార్క్ ఇచ్చినప్పుడు కానీ డైరెక్ట్ గా చేయొచ్చు అందుకోసం ఓకేనా జనరల్ గా కూడా అసలు మీకు ఒక ఐడియా రావాలి రెండు తక్కువ సార్లే ఉంది ఐదు తక్కువ సార్లు ఉంది ఇట్లా చూడగానే నాలుగు తక్కువ సార్లు ఉంది ఏడు ఎక్కువ సార్లు ఉందో చూసుకోండి ఐదు కూడా రెండు సార్లే ఉంది పది మాత్రం ఎన్ని సార్లు ఉంది చూడండి ఒకటి రెండు మూడు మూడు సార్లు ఉంది అంటే ఎక్కువ సార్లు పునరావృతమయ్యే రాశి ఏంటి ఇక్కడ పది ఎక్కువ సార్లు పునరావృతమగు రాశి పునరావృతమగు రాశి ఎంత పది కాబట్టి బాహుళకం ఏంటి ఇక్కడ మనకి బాహుళకము పునరావృతమగు రాశి ఇది షార్ట్కట్ కదా రాశి పునరావృతమగు రాశి పది కావున బాహుళకము ఈజ్ ఈక్వల్ పది ఓకే కదా పదే ఎక్కువ సార్లు పునరావృతమైంది కానీ ఇంకేమైనా ఉన్నాయా లేవు ఓకే అలా ఎక్కువ సార్లు ఏదైతే ఉందో అదే బాహుళకంగా తీసుకున్నాం అయితే ఈసారి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా నాలుగు మూడు ఐదు ఆరు ఐదు ఆరు ఇలా తీసుకున్నాం పన్నెండు ఇలా తీసుకున్నాం దీంట్లో ఏది ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో చూడండి ఇంకొకటి తీసుకున్నాము ఐదు ఎనిమిది ఆరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం దత్తాంశంలో రాసినాము ఇక్కడ చూడండి ఐదు ఉంది అనుకోండి ఒకటి రెండు మూడు మూడు సార్లు వస్తుంది ఐదేమో మూడు సార్లు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆరు కూడా చూడండి ఒకటి రెండు మూడు ఆరు కూడా ఎన్నిసార్లు వస్తుంది మూడు సార్లు వస్తుంది ఇంకా మిగిలినవి అలా వస్తున్నాయా రావడం లేదు చూడండి నాలుగు ఒకసారే ఉంది మూడు ఒకసారే ఉంది ఇంకా మిగిలినవి ఏమైనా ఉన్నాయా అన్ని ఒకసారి అట్లుంది అంటే ఇక్కడ మీకు బాహుళకం ఏంటి మరి ఒక అమ్మాయి వచ్చేసి టీచర్ బాహుళకు ఐదు అంటది ఎందుకని మూడు సార్లు వస్తుంది కాబట్టి ఒక అమ్మాయి వచ్చేసి ఒక అబ్బాయి వచ్చేసి బాహుళకు ఆరు అంటారు అంటే ఐదు కూడా మూడు సార్లు వస్తుంది ఆరు కూడా మూడు సార్లు వస్తుంది చూడండి ఐదు మూడు సార్లు రిపీట్ అయింది మూడు సార్లు వచ్చేసింది ఆరు కూడా మూడు సార్లు వచ్చేసింది అప్పుడు బాహుళకు ఏం చెప్పుకోవచ్చు ఈ అమ్మాయి చెప్పిందా ఈ అబ్బాయి చెప్పింది కరెక్టా రెండు కరెక్టే అంటే ఐదు బాహుళకము ఆరు కూడా బాహుళకమే రెండు కూడా బాహుళకంగా తీసుకోవచ్చు ఇక్కడ బాహుళకం పని ఇక్కడేమో ఐదు ఆరు రెండే వచ్చాయి ఇంకొక సందర్భం తీసుకుందాము నెక్స్ట్ ఒక ఎనిమిది ఆరు తొమ్మిది ఆరు పది ఆరు ఇలా తీసుకుందాం నెక్స్ట్ ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు నెక్స్ట్ ఇంకా ఇంకా చూడండి నాలుగు వచ్చింది ఇంకా నెక్స్ట్ ఎనిమిది నెక్స్ట్ ఆరు చూడండి ఒకసారి ఇక్కడ పరిశీలించండి ఇంకొక రెండు ఒక పది ఏదో ఒకటి తీసుకుందాం సరే ఇప్పుడు చూడండి ఎక్కువసార్లు ఏ రాసిందో చూడండి ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఇలా జనరల్గా చెప్తున్నా దీన్ని పట్టికలాగా రాసి కూడా చెప్తాను ఓకేనా ఫస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇలా చెప్తున్నా బాహుళకాలని ఎన్ని ఉండొచ్చు ఒకటా రెండా ఎన్ని ఉండొచ్చు అసలు ఉంటాయా ఉండవా అని క్లారిటీ కోసం ఇలా చెప్తున్నా దీన్ని ఇంకా మనం క్లియర్గా చేయాలంటే ఇక్కడ రాస్తా ఆరులు ఎన్ని ఉన్నాయి ఏడు ఎన్ని ఉన్నాయి ఎనిమిదిలు ఎన్ని ఉన్నాయి అలా రాసి చెప్దాం ఓకేనా లెక్కలు చేసేటప్పుడు అలా చెప్దాం చూడండి ఎనిమిది ఎన్నిసార్లు వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు సార్లు వచ్చింది అంటే ఎనిమిది నాలుగు సార్లు వచ్చింది ఓకే కదా సరే చూద్దాం ఇంకా ఆరు ఏమన్నా వచ్చిందా ఆరు కూడా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు కూడా ఎన్నిసార్లు వచ్చింది నాలుగు సార్లు వచ్చింది ఇది మీకు కనిపించాల్సిన అవసరం అందుకే చిన్న రాస్తున్నాను నేను ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ ఇంకా మిగిలినవి ఏమన్నా ఉన్నాయా ఎక్కువ సార్లు వచ్చినవి ఉన్నాయా తొమ్మిదిలో పదులు అంటే ఆరు రాశాము
ఇంకా ఇంకా లేని 9 ఎక్కడ ఒకటే ఉంది 10 ఒకటే ఉంది 4 ఒకటే ఉంది 5 ఒకటే ఉంది ఈ 10 సరే 10 రెండు ఉన్నాయి ఓకే ఏదైతే ఈ రెండే ఎక్కువ సార్లు వచ్చింది ఇంకా ఎక్కువ సార్లు ఉందా నెక్స్ట్ రెండే వచ్చింది కదా నెక్స్ట్ ఇంకొకటి 10 కోడ రెండు సార్లు వచ్చింది కదా ఇంకొక 10 కోడ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ 10 కోడ ఎన్ని సార్లు ఉన్నాయి చూడండి 1 2 3 10 కోడ ఎన్ని సార్లు ఉంది 3 సార్లు వచ్చిందా సరే ఇంకొక 10 ఎక్కడ ఒక చోట ఇంకొక 10 కోడ తీసుకుందాం ఇంకొక 10 ఎన్ని సార్లు వచ్చింది 4 సార్లు వచ్చింది 1 2 3 4 10 కోడ ఎన్ని సార్లు వచ్చింది 10 కోడ 4 సార్లు వచ్చింది అంటే ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఎన్ని భాగాలుగా ఉండియో చెప్పడం కోసం చెప్తున్నాను ఇది ఓకేనా 6 ఎక్కువ సార్లు పునరావృతం 4 సార్లు వచ్చేసింది 8 8 4 సార్లు వచ్చేసింది 6 4 సార్లు వచ్చేసింది 10 కోడ 4 సార్లు వచ్చింది ఇప్పుడు భాగాలుగా ఏమనాలి ఇంకా రిపీట్ కాకుండా కొన్న ఉన్నాయి తక్కువ సార్లు ఉన్న అంకెలు ఏమన్నా చెప్పండి తక్కువ సార్లు ఉన్న అంకెలు 9 ఉంది తక్కువ సార్లు రిపీట్ అయ్యి ఇంకా 4 ఉంది అలా ఉన్నాయి ఓకే ఇప్పుడు చెప్పండి భాగాలుగా ఏంటి ఫస్ట్ 8 ఉందా 6 ఉందా లైన్ నెంబర్ రాద్దాం 6 ఉంది నెక్స్ట్ 8 ఉంది నెక్స్ట్ 10 ఉంది అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది ఇక్కడ భాగాలుగా ఈసారి ఏమొచ్చింది 6 8 10 రెండు కూడా తీసుకోవచ్చు 6 8 10 అంటే దీని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఇంకొక ఎగ్జాంపుల్ లాస్ట్ ఇప్పుడు చూడండి 1 2 3 4 5 ఇలా ఉన్నాయి దీంట్లో ఇక్కడ భాగాలుగా ఎంత చెప్పండి ఇక్కడ భాగాలుగా 1 2 3 4 5 లేకపోతే ఇక్కడ చూడండి 1 1 2 2 3 3 4 4 5 5 ఇలా ఉంది ఇక్కడ భాగాలుగా ఎంత చెప్పండి ఇక్కడ భాగాలుగా 1 2 సార్లు వచ్చింది కాబట్టి భాగాలుగా 1 2 3 4 5 అలా తీసుకోవచ్చా లేదు ఇక్కడ బాహుళకము ఉండదు చెప్తాను ఎందుకు ఉండదు బాహుళకము ఉండదు అయితే ఇక్కడ మనకి జాగృతగా వినండి ఒకసారి క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎందుకు ఉండదు అని చెప్తా ఓకేనా ఫస్ట్ చూడండి నేను నిర్వచనం చెప్పేటప్పుడు చెప్పా ఒక దత్తాంశంలోని మిగిలిన రాశుల కన్నా ఎక్కువ సార్లు పునరావృతం అయ్యే రాశి అంటే అనగా ఎక్కువ పౌనఃపున్యం గల రాశి ఇక్కడ మిగిలిన రాశులు అంటే 5 8 4 2 ఇక్కడ 5 కూడా ఉంది 5 లు 8 లు 4 లు 2 ఉన్నాయి వీటన్నిటికంటే ఎక్కువ సార్లు పునరావృతమయ్యే రాశి 10 కాబట్టి 10 బాహుళకంగా తీసుకుందాం అంటే ఇక్కడ ఎన్ని బాహుళకాలు వచ్చాయి ఒకటే వచ్చింది ఏక బాహుళకము ఒక బాహుళకం ఉండొచ్చు అంటే ఏంటది ఏక బాహుళకము ఇక్కడ చూడండి మిగిలిన రాశుల కంటే కూడా మిగిలిన రాశులు ఇక్కడ 4 లు ఉన్నాయి 3 లు ఉన్నాయి ఇంకా 12 లు ఉన్నాయి 8 లు ఉన్నాయి మిగిలిన రాశుల కన్నా ఎక్కువ సార్లు వచ్చిన రాశులు 5 6 ఇక్కడ బాహుళకాలు ఎన్ని వచ్చాయి ద్విబాహుళకము 2 వచ్చాయి కాబట్టి ద్విబాహుళకము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎన్ని వచ్చాయి 3 వచ్చాయి మిగిలిన రాశులనే చూడండి ఇంకా మిగిలిన రాశుల కంటే ఎక్కువ సార్లు పునరావృతమైనవి కాబట్టి ఇంకా పునరావృతం కాకుండా ఉన్నాయా లేవా అది కూడా చూసుకోవాలి జాగ్రత్త ఉన్నాయండి పునరావృతం కాదు పునరావృతం కాకుండా కూడా రాశులు ఉండాలి అర్థమవుతుందా ఉన్నాయండి పునరావృతం అయితే సరిపోదు పునరావృతం కాకుండా కూడా కొన్ని రాశులు ఉండాలి అందుకోసం మిగిలిన రాశుల కన్నా పునరావృతం అయ్యే రాశి అంటున్నాం ఓకేనా అది కూడా ఎక్కువ సార్లు సరే ఇక్కడ ఎన్ని బాహుళకాలు ఉన్నాయి 3 ఉన్నాయి అంటే 3 కానీ 3 కంటే ఎక్కువ బాహుళకాలు ఉంటే దాన్ని బహు బాహుళకము అంటారు బహు బాహుళకము అంటారు ఇక్కడ అసలు బాహుళకమే లేదు అంటే దీన్ని బట్టి నీకు ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే ఇక్కడ టీచర్ ఇంకొక మాట ఇక్కడ బాహుళకం ఎందుకు లేదు టీచర్ అనే డౌట్ ఉంది మీకు ఎందుకంటే చూడండి ఉన్న రాశులు ఏంటరా ఇక్కడ సరే ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ ఒక రాశి అన్ని ఒక్కొక్కసారే పునరావృతం అవుతుంది ఇది వదిలిపెట్టండి ఇది లే సరే ఇది అర్థం కాలే టీచర్ అనుకోండి ఇక్కడ చూడండి 1 1 అనేది రెండు సార్లు వస్తుంది 2 రెండు సార్లు వస్తుంది 3 3 రెండు సార్లు వస్తుంది 4 కూడా రెండు సార్లు 5 కూడా రెండు సార్లు వస్తుంది కదా టీచర్ బాహుళకము 1 2 3 4 5 తీసుకోవచ్చుగా ఎన్ని బాహుళకాలైనా ఉండొచ్చు అంటున్నారుగా 3 3 ఉండొచ్చు 3 కంటే ఎక్కువ ఉండొచ్చు అంటున్నారుగా టీచర్ అనుకోవచ్చు అయితే ఉన్న రాశులన్నీ పునరావృతం అవుతుంది
ఏమన్నా పునరావృతం కాకుండా ఒక రాశన్నా ఉందా? లేదు. ఉన్న రాశులన్నీ సేమ్ సార్లు పునరావృతం అయితే బాహుళకము ఉండదు. ఇదే లెక్కకి నేను ఏం చేస్తున్నానంటే 8 ఉంది అనుకోండి, 8 నెక్స్ట్ 1 1 2 2 3 3 4 4 5 5 ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పండి ఇక్కడ బాహుళకం ఎంత అవుతుందో చెప్పండి. ఇక్కడ బాహుళకము 1 2 3 4 5 ఇక్కడ తీసుకోవచ్చు మనం, ఇవన్నీ తీసుకోవచ్చు. ఎందుకని మిగిలిన రాశులక చూడండి, మిగిలిన రాశులకన్నా ఎక్కువ సార్లు పునరావృతం అవుతుంది. ఒక రాశి మాత్రం పునరావృతం కాకుండా ఉంది. ఉన్నాయన్నీ పునరావృతం అవుతున్నాయా? కాదు, ఒక రాశి వెనకబడింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో అన్ని తీసుకోవచ్చు. డిఫరెన్స్ తెలిసిందా? దీనికి చూసుకోండి ఒకసారి, దీనికి తేడా చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడేమో ఉన్న రాశులన్నీ పునరావృతం అవుతుంది, సేమ్ టైమ్స్ పునరావృతం అవుతుంది. ఏదన్నా రాశి పునరావృతం కాకుండా ఉందా? లేదు. కాబట్టి బాహుళకము ఉండదు. ఈ సందర్భంలో ఏంటంటే ఒక రాశి, ఇక్కడ 8 రకం వచ్చింది, ఒక రాశి 8 అనేది పునరావృతం కాకుండా మిగిలిన రాశులన్నీ పునరావృతం అవుతుంది. అలాంటి సందర్భంలో బాహుళకం ఈ పునరావృతం అయ్యేవన్నీ తీసుకోవచ్చు అదనమాట. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, బాహుళకం అనేది ఒక దత్తాంశానికి ఒక బాహుళకం ఉంటే ఏక బాహుళకం అని, రెండు బాహుళకాలు ఉంటే ద్వి బాహుళకం అని, మూడు కానీ మూడు కంటే ఎక్కువ బాహుళకాలు ఉంటే దాన్ని బహుబాహుళకం అని చెప్తారు. ఒక్కొక్కసారి దత్తాంశానికి బాహుళకము ఉండకపోవచ్చు. ఓకేనా? ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 6 6 6 8 8 8 10 10 10 ఇలా ఉంది. ఇప్పుడు 6 3 సార్లు వచ్చింది, 8 3 సార్లు వచ్చింది, 10 కూడా 3 సార్లు వచ్చింది అని బాహుళకము 6 8 10 అనొచ్చా? 6 8 10 బాహుళకం అనొచ్చా? అనకూడదు. ఎప్పుడు అంటామంటే ఏదో ఒక రాశి పునరావృతం కాకుండా ఇక్కడ 4 ఏదో ఒకటి తీసుకున్నాను నేను, లేకపోతే చివరిలో ఎక్కడో ఒక చోట 4 రాశి ఇట్లుంది అనుకోండి. ఇప్పుడు చూడండి, 4 ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉంది, మిగిలినవి మాత్రం ఎక్కువసార్లు పునరావృతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు బాహుళకము? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 6 8 10 కరెక్ట్. అది ఒకటే మాట రా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మిగిలిన రాశుల కన్నా ఎక్కువసార్లు పునరావృతం కావాలి అంటే అర్థం ఉన్న రాశులన్నీ పునరావృతం కాకూడదు. సేమ్ టైమ్స్ ఏదైనా ఒక రాశి తక్కువ సార్లు పునరావృతం కావాలి, అప్పుడే మనం వీటిని అన్నిటిని బాహుళకంగా తీసుకుంటాము. అర్థమవుతుంది కదా? ఇట్లా అవర్గీకృత పౌనపున్య పట్టికలో ఇచ్చినప్పుడు కూడా మనం బాహుళకం వెంటనే రాసేయచ్చు. మీ నాన్నగారు మీకు కొన్ని డబ్బులు ఇచ్చారనుకోండి, అంటే 5 రూపాయల కాగితాలు, 10 రూపాయల కాగితాలు, 20 రూపాయల కాగితాలు, 50 రూపాయల కాగితాలు, 100 రూపాయల కాగితాలు ఉన్నాయి దాంట్లో. మీకు ఇచ్చిన డబ్బులు ఎన్నో కొన్ని ఇచ్చారు, 1000 రూపాయలు, 2000, 2 చిల్లర ఇచ్చారనమాట. అంటే దాంట్లో 5 రూపాయల కాగితాలు 4 ఉన్నాయి, 10 రూపాయల కాగితాలు లెక్కబెట్టి 5 ఉన్నాయి, 20 రూపాయల కాగితాలు 10 ఉన్నాయి, 50 రూపాయల కాగితాలు 20 ఉన్నాయి దాంట్లో, 100 రూపాయల కాగితాలు 3 ఉన్నాయి. ఏ రూపాయల కాగితాలు ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ ఏ రూపాయల కాగితాలు ఎక్కువ ఉన్నాయి? 20 రూపాయల కాగితాలు ఎక్కువ ఉన్నాయి. 20 రూపాయల కాగితాలు, సారీ, 20 రూపాయల కాగితాలు, 50 రూపాయల కాగితాలు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఉన్నాయి అయ్యేనా? లేవు. కాబట్టి ఇక్కడ బాహుళకం ఎంత? 20 50 బాహుళకము ఈజ్ ఈక్వల్ టు ఎంత? 50 రూపాయలు. ఎందుకని 50 రూపాయల కాగితాలు ఎక్కువ పౌనపున్యం కలిగి ఉంది అంటే 5 రూపాయల పౌనపున్యం 4, 10 రూపాయల పౌనపున్యం 5. ఇవన్నీ పౌనపున్యాలు కదా. ఎక్కువ పౌనపున్యం ఎంత ఇక్కడ? 20. గరిష్ట పౌనపున్యం గల రాశి ఏంటి ఇక్కడ? 50 రూపాయలు. గరిష్ట పౌనపున్యం 20. ఈ గరిష్ట పౌనపున్యం 20 గల రాశి ఏంటి? 50. కాబట్టి బాహుళకం ఎంత? 50. చాలామంది పిల్లలు చేసే తప్పేంటంటే బాహుళకం 20 అంటారు, టీచర్ 20 ఎక్కువ సార్లు వచ్చిందిగా అంటారు. కాదు, ఎక్కువ పౌనపున్యం ఉన్నది బాహుళకం అనకూడదు, ఎక్కువ పౌనపున్యం గల రాశిని బాహుళకంగా తీసుకోవాలి.
ఇక్కడ ఎక్కువ పౌనపుణ్యం 20 కాకపోతే ఇక్కడ 20 కాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 18 ఉంది ఏ ఇప్పుడు బాహుడక 50 కాదా ఇప్పుడైనా కూడా అది కాకపోతే ఏంటి ఇక్కడ ఉన్న పౌనపుణ్యాల్లో గరిష్ట పౌనపుణ్యం 18 ఇక్కడ ఈ పౌనపుణ్యం గల రాశే బాహుడకము ఆ రాశిని బాహుడకంగా తీసుకోవాలి అంతేగాని దీన్ని కాదు జాగ్రత్త ఓకేనా నెక్స్ట్ అది తప్పు చేయకండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మార్కులు 5 మార్కులు వచ్చినాడు 10 మంది ఉన్నారు 10 మార్కులు 10 మంది ఉన్నారు 12 మార్కులు 10 మంది ఉన్నారు సేమ్ అందరికీ సేమ్ ఇట్లా అన్ని మార్కులు 5 నుంచి 20 దాకా ఈ మార్కులు వచ్చినాడు అందరూ కూడా ఎంత మంది ఉన్నారు అందరూ 10 మందే ఉన్నారు కాబట్టి ఇక్కడ బాహుడకం ఎంత ఉంటదా బాహుడకం ఉండదు ఉన్న రాశులన్నీ పునరావృతం అవుతున్నాయి ఏదైనా రాశి పునరావృతం కాకుండా ఉందా లేదు బాహుడకము ఉండదు ఇక్కడ చూడండి ఇప్పుడు 3 కేజీల బరువు ఉన్నాడు నలుగురు ఉన్నారు మీ క్లాసులో 40 కేజీల బరువు ఉన్నాడు 5 45 కేజీల ఉన్నాడు కూడా 5 గురు ఉన్నారు 48 కేజీల బరువు ఉన్నాడు 5 గురు ఉన్నారు 50 కేజీల బరువు ఉన్నాడు కూడా 5 గురు ఉన్నారు 52 కేజీల బరువు ఉన్నాడు కూడా 5 గురు ఉన్నారు ఇక్కడ బాహుడకం ఏం చెప్పుకోవచ్చు ఒకటి తక్కువ ఉంది ఒక కేజీ ఉన్నది తక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం బాహుడకం ఏమేం చెప్పొచ్చు 40 కేజీలు 45 కేజీలు 48 కేజీలు 50 కేజీలు 52 కేజీలు అన్నీ తీసుకోవచ్చు ఓకేనా దీనికి దీని డిఫరెన్స్ తెలిసింది కదా అది జాగ్రత్త గుర్తుపెట్టుకో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఇది చాలా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ అసలు సాంఖ్య శాస్త్రమే చాలా ఇంపార్టెంట్ ఇలాంటి తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఓకేనా ఒక లెక్క చేద్దాం మనం నీట్ గా ఉదాహరణ 9 ఉదాహరణ 9 పేజ్ నెంబర్ 208 ఉదాహరణ 9 లెక్క పేజ్ నెంబర్ 208 అయితే ఇక్కడ పాదరక్షల సైజులు అన్నమాట మన చెప్పుల సైజులు ఇలా ఇచ్చారు 6 నెంబర్ 7 నెంబర్ 8 9 10 6 7 10 7 6 7 9 7 6 ఇది మనకు తెలిసినే ఉంది ఈ జోడగాన మనకి సందర్భం బట్టి మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తామో బాహుడకమే చేస్తాం ఈ లెక్కకి ఏం కనుక్కోమన్నారు బాహుడకము కనుగొనండి అన్నారు ఏం కనుక్కోవాలి బాహుడకము కనుగొనండి అయితే బాహుడకము కనుగొనండి ఇక్కడ చూడండి వీటిని ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక మధ్యగతానికి క్రమం ఆరోహణ లేక అవరోహణ క్రమంలో రాయాలి ఇక్కడ అవసరం లేదు లేకని మనం పౌనపుణ్య పట్టిక రూపంలో రాసేటప్పుడు మనకి ఏ అంకె ఎక్కువ సార్లు వచ్చిందో ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యింది కొంచెం తప్పు పోయింది ఒక అంకె 4 సార్లు వచ్చింది అనుకోండి ఇంకో అంకె 5 సార్లు వచ్చింది ఆ ఇంత కన్ఫ్యూజ్ లో ఇవన్నీ ర్యాండమ్ గా ఎక్కువలు తక్కువలు ఉంటే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఏది ఎక్కువసార్లు వచ్చిందో చెక్ చేసుకోవడం కన్ఫ్యూజ్ అవుతుంది మనకి ఈజీ కోసం మనం వాటిని క్రమంలో రాస్తాం అంతే ఓకేనా రాయాలని రూల్ అయితే లేదు మధ్యగతంలో మాత్రం ఖచ్చితంగా రూల్ ఉంది ఇచ్చిన రాశులను ఆరోహణ లేక అవరోహణ క్రమంలో రాయడం మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇక్కడ ఏంటి అంటే మనకి ఈజీగా అవగాహన పట్టిక తయారు చేసేటప్పుడు కూడా ఆరోహణ లేక అవరోహణ క్రమంలో రాస్తే నీకు ఈజీగా అర్థమైద్ది అనమాట తప్పు చేయకుండా తప్పు చేసే అవకాశం లేదు అందుకోసం ఏం చేద్దామంటే క్రమంలో రాద్దాం ఆరోహణ క్రమంలో రాయగా ఆరోహణ క్రమంలో రాయగా కంపల్సరీ అనేది ఏం లేదు ఇక్కడ మనం ఎట్ట రాసుకున్నా కూడా మనకి బాహుడకం కనుక్కోవచ్చు ఓకే కదా చూడండి ఫస్ట్ 6 కదా 6 ఎన్ని ఉన్నాయో చూడండి 6 1 ఇక్కడ ఒక 6 ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒక 6 ఉంది నెక్స్ట్ ఈ చివరిలో ఒక 6 ఉంది 6 రాశాం నెక్స్ట్ 7 7 రాశాను ఇంకొక 7 ఇక్కడ ఉంది ఒక 7 నెక్స్ట్ ఇక్కడ ఒక 2 7 ఉన్నాయి రాశాను 7 రాశాను 8 చూడండి 1 ఇంకా అంతే 8 9 చూడండి ఇక్కడ ఒక 9 ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒక 9 ఉంది నెక్స్ట్ 10 చూడండి ఇక్కడ ఒక 10 ఉంది ఇక్కడ ఒక 10 ఉంది క్లియర్ గా కనిపిస్తుంది కదా పిల్లలు 10 అంతే కదా ఇంకేం లేదు ఒకవేళ తప్పు రాసామంటే కౌంట్ చేసుకోండి 1 2 3 6 3 9 3 4 12 13 14 వచ్చి అయిపోయాయి ఇక్కడ కూడా అంతే ఉన్నాయి చూడండి 4 5 6 7 8 9 10 10 4 14 వచ్చాయి ఇక్కడ 14 రాశులు వచ్చాయి ఇక్కడ 14 రాశులు అలా కౌంట్ చేసుకోండి ఇప్పుడు దీనికి మనం చూడగానే నీకు అర్థమవుతూనే ఉంది ఏది బాహుడకం ఏం చెప్పండి ఇక్కడ ఎమ్మడే 6 4 సార్లు వచ్చిందా 7 ఎక్కువ సార్లా 9 8 9 10 చూడగానే మీకు అర్థమవుతుంది ఏది ఎక్కువ సార్లు వచ్చింది 7 కాబట్టి బాహుడకం ఏంటి 7 దీన్ని ఏం చేస్తామంటే మనం పౌనపుణ్య పట్టిక రూపంలో రాద్దాం
పౌన పున్య విభాజనం రూపంలో రాద్దాం. ఇంకా క్లారిటీగా అర్థమైద్దామంట. పౌన పున్య విభాజనము రాయగా ఇట్లా ఈ రూపంలో రాస్తే ఆ చూడు ఆరులు ఆరులు ఎన్న చేయి ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఆరు సైజు నెంబర్ చెప్పులు నాలుగు ఉన్నాయి. నెక్స్ట్ ఏడు చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఐదు ఉన్నాయి ఏడో నెంబర్. నెక్స్ట్ ఎనిమిదో నెంబర్ సైజు ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ తొమ్మిదో నెంబర్ ఎన్నున్నాయి రెండు. పది ఎన్నున్నాయి పదో నెంబరు రెండు. సరే ఇలా అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఆరు నాలుగు వచ్చాయి ఏడు ఐదు వచ్చాయి ఎనిమిదిలు ఒకటే వచ్చాయి. నెక్స్ట్ తొమ్మిది రెండు వచ్చాయి రెండు వచ్చాయి పదులు రెండు వచ్చాయి. దీంట్లో ఇప్పుడు చూడండి ఎక్కువ పౌనఃపున్యం ఉన్నది ఇవేమో చెప్పుల సైజులు. ఇవి చెప్పుల సైజు. ఇదేంటి ఇది పౌనఃపున్యము. ఏ ఎన్నిగా చెప్పేది మనకి పౌనఃపున్యము. ఇప్పుడు చూడండి ఎక్కువ పౌనఃపున్యం ఎంత నాలుగా ఐదా ఒకటా రెండా రెండా మొత్తం ఎన్నైన ఓకే కదా. ఎక్కువ పౌనఃపున్యం ఎంత ఐదు అంటే ఈ ఎక్కువ పౌనఃపున్యం ఉన్న రాశి ఏంటి ఏడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా రాసిన గరిష్ట పౌనఃపున్యము ఏంటది గరిష్ట పౌనఃపున్యము ఎంత ఇక్కడ ఐదు. గల రాశి ఈజీ పెట్ట రాయండి కన్ఫ్యూజ్ గారు. గరిష్ట పౌనఃపున్యము ఎంత ఇక్కడ ఐదు. గల రాశి ఇజ్ ఈక్వల్ ఏది చెప్పండి ఏడు. గరిష్ట పౌనఃపున్యం ఐదు. ఈ ఐదుని కలిగి ఉన్న రాశి ఏంటి ఏడు. కాబట్టి బాహుళకము ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది బాహుళకం ఐదా ఏడా ఏడు అంటే ఏడవ నెంబర్ చెప్పులు బాహుళకం అవుతుంది. అర్థమైంది కదా పిల్లలు అలా ఇలా ఐదు బాహుళకం వేయద్దు అలా అర్థమవుతుంది కదా. గరిష్ట పౌనఃపున్యం ఐదు ఆ ఐదుగా గల రాశి ఏంటి ఏడు. కాబట్టి బాహుళకము ఏడో నెంబరు సైజు చెప్పులు ఓకే కదా. అది చూడండమ్మా అభ్యాసం 20.2 పేజ్ నెంబర్ 211 అభ్యాసం 20.2 పేజ్ నెంబర్ 211 ఏడో లెక్క. ఎన్నో లెక్క ఏడో లెక్క. ఇక్కడ మనకి ఏమిచ్చారంటే ఏడో లెక్కలో ప్రపంచ క్రికెట్ ఆటగాళ్ళలో శతకాలు అంటే 100 పరుగులు. శతకం అంటే ఎంత 100 సెంచరీ అనమాట. 100 పరుగులు చేసిన వారి సంఖ్యలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. ఇవేమో శతకాల సంఖ్య సెంచరీ చేసినవి ఆటగాళ్ళ సంఖ్య. సెంచరీ అంటే తెలుసు కదా 10 శతకాలు అంటే 100 అంటే 100 పరుగులు చేసిన వాటి ఎన్ని మనకి ఇక్కడ ఇచ్చింది 100 పరుగులు. అయితే ఇక్కడ చూడండి ఒక సెంచరీ అంటే 100 పరుగులు చేసి మీకు అంతా క్రికెట్ గురించి చాలా వరకు ఐడియా ఉంటుంది. ఇదేమో శతకాల సంఖ్య ఇది ఆటగాళ్ళ సంఖ్య. 5 శతకాలు చేసినాడు 5 సెంచరీలు చేసినాడు 56 మంది ఉన్నారు. 10 సెంచరీలు చేసిన వాళ్ళు 23 మంది ఉన్నారు. 15 సెంచరీలు చేసిన వాళ్ళు 39 మంది ఉన్నారు. 20 సెంచరీలు చేసిన వాళ్ళు 13 మంది ఉన్నారు. 25 సెంచరీలు చేసిన వాళ్ళు 8 మంది ఉన్నారు. ఈ దత్తాంశములకు బాహుళకము కనుగొనండి అన్నారు. ఏం కనుక్కోమన్నా బాహుళకము. అయితే ఇక్కడ మనకి గరిష్ట పౌనఃపున్యం అంటే ఇక్కడ మనకి రాద్దాం లెక్కని కొంచెం నీట్గా చేయండి. ఇక్కడ చూడండి శతకాల సంఖ్య. నెక్స్ట్ ఆటగాళ్ళ సంఖ్యనే ఏమని తీసుకుంటాం మనం పౌనఃపున్యంగా తీసుకోవాలి. ఆటగాళ్ళ సంఖ్యనే పౌనఃపున్యంగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 5 చేసిన వాళ్ళు 56 మంది. 10 సెంచరీలు కొట్టిన వాళ్ళు 23 మంది. నెక్స్ట్ 15కి 39. నెక్స్ట్ 20కి 13. 25కి 8. అయితే ఇక్కడ మనకి గరిష్ట ఎక్కువ పౌనఃపున్యం గరిష్ట పౌనఃపున్యం ఎంత ఇక్కడ 56. ఈ గరిష్ట పౌనఃపున్యం గల రాశి ఏంటి ఇక్కడ ఐదు. ఐదు శతకాలు చేసిన వాళ్ళు అంటే 5 సెంచరీలు కొట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాద్దాం గరిష్ట పౌనఃపున్యము. గరిష్ట పౌనఃపున్యము ఎంతది 56. గరిష్ట పౌనఃపున్యము 56గా గల రాశి ఇది కూడా ఏంటది ఐదు అంటే 5 సెంచరీలు. దేర్ఫోర్ బాహుళకము ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది 56 అవుతుందా 5 అవుతుందా 5 అంటే 5 సెంచరీలు కొట్టిన వాళ్ళు ఓకేనా. అది 5 శతకాలు 5 సెంచరీలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బాహుళకం ఎంత ఇక్కడ 5.
ఓకేనా? ఇదే మోడల్లో మనకి చాలా లెక్కలు ఉన్నాయి. చూడండి పిల్లలు, అభ్యాసం 9.2 లో 7వ లెక్క ఇన్నాక అదే సేమ్ పేజ్ నెంబర్ వచ్చేసి 211. పేజ్ నెంబర్ 211. అభ్యాసం 9.2 7వ లెక్క పేజ్ నెంబర్ 211. ఇందాక ఏం చేశాం? ఓన్లీ బాహుళకమే కనుగొనడం చెప్పా కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన కి లెక్కలు ఇచ్చారు. మనం అన్ని లెక్కలకి కొన్నిటికి సరాసరి ఒకటి కనుక్కున్నాం, మధ్యగతం ఒకటి కనుక్కున్నాం, బాహుళకం ఒకటి కనుక్కున్నాం. ఇప్పుడు చెప్పబోయే మోడల్ ఏంటంటే బాహుళకం అయిపోయింది కదా మనకి, ఇక మూడు అయిపోయినాయిగా. ఈ లెక్కకి ఒకేసారి సరాసరి కనుగొనడము, ఓకేనా, మధ్యగతం కనుగొనడము, బాహుళకం కనుక్కోవటం, ఈ మూడు ఒకేసారి కనుగొందాం. అక్కడ సేమ్ అదే లెక్క, శతకాల సంఖ్య, ఆటగాళ్ల సంఖ్య. 5 శతకాలు చేసినాడు 56 మంది, 10 శతకాలు చేసినాడు 23 మంది, 15 చేసినాడు 39 మంది, 20 చేసినవాడు 13 మంది, 25 చేసిన వాళ్ళు 8 మంది ఉన్నారు. ఈ దత్తాంశాలను సరాసరి కనుక్కోవాలి, మధ్యగతం కనుక్కోవాలి, బాహుళకం కనుక్కోవాలి. ఈ మూడు ఎలా కనుక్కుంటారో మనం ఇప్పుడు చేద్దాం. ఒకేసారి కనుక్కుందాం. ఫస్ట్ ఏం కనుక్కుందామంటే సగటు కనుక్కుందాం. ఏం కనుక్కుందాం? సరాసరి మీన్స్ సగటు. ఇది కనుక్కుందాం. తెలుసు కదా శతకాల సంఖ్యని ఏమని తీసుకున్నాం? దీన్ని ఎక్స్ ఐగా తీసుకోవాలి. ఆటగాళ్ల సంఖ్య ఏం తీసుకోవాలి? పౌన పుణ్యం మీన్స్ చెప్పాలి ఎఫ్ ఐగా తీసుకోవాలి. ఓకే కదా? సాధారణ పద్ధతే చేద్దాం. విచారణ పద్ధతి వద్దులేండి, సాధారణ పద్ధతే చేసేద్దాం. ఓకేనా? ఏదైనా నో ప్రాబ్లం, మీరు విచారణ పద్ధతి చేసినా నో ప్రాబ్లం, అయితే సాధారణ పద్ధతి చెప్తారు ఏదైనా. ఓకే, 5 సాధించిన వాళ్ళు సరే. ఫస్ట్ రాయండి ఎక్స్ ఐ విలువ రాయండి 5, 10. నెక్స్ట్ 15, 20, 25. ఇలా 5, 10, 15, 20, 25 ఇలా తీసుకున్నాం. చూడండి ఒకసారి, మీరు గీతలు అంత కనిపించకండి, నో ప్రాబ్లం. ఏదో కొంచెం మనకి ఒకదానిలో కలవకుండా కూడా మీరు కూడా కంపల్సరీ గీసుకోవాలి తెలియడం కోసం గీస్తున్నారు. ఓకే, దూరం దూరం రాసుకుంటే నో ప్రాబ్లం, నీట్గా ఉండడం కోసం గీసుకోవాలి. గీతలు గీసుకుంటే మనకి తప్పు పోకుండా ఉంటుంది, నీట్గా అర్థమవుతుంది దిద్దేవాళ్ళు కూడా. ఓకే కదా? చెప్పండి పౌన పుణ్యాలు చెప్పండి. 56, 23, 39, 13, 8. ఎందుకని మంచిది? మనం వీటిని కూడా రాసుకునే క్రమంలోనే ఉంది, ఎందుకంటే మనకి ఇదే లెక్కకి మనం మధ్యగతం కూడా చేస్తాం కాబట్టి క్రమంలో ఉందో లేదో ముందే చూసుకున్నాను. ఓకే కదా? ఉన్నాయి 5, 10, 15, 20, 25 ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి. ఏ క్రమంలో ఉన్నాయి? ఆరోహణ క్రమంలో ఉన్నాయి. ఓకే, పౌన పుణ్యాలు రాశాం 56, 23, 39, 13, 8. ఓకే కదా? ఇప్పుడు ఏం చేయాలమ్మా? సగటు కనుక్కోవాలంటే ఎఫ్ఐ ఎక్స్ఐ చేయాలి. అంటే ఎఫ్ఐని ఎక్స్ఐని హెచ్ వేయాలి. చెప్పండి 56, 5, 56, 5, 5, 30, 5, 25, 3, 28. ఎంత వచ్చింది? 280. నెక్స్ట్ 23, 10 ఎంత? 230. నెక్స్ట్ 39, 15, 39, 15. 15 9 ఎంత? 135. 15 3, 45. 45 13 ఎంత? 48, 58. 585. జాగ్రత్త వేసుకో, తప్పేసుకోవద్దు. నెక్స్ట్ 13, 27. 13, 2, 26. ఈ 0కి 0. నెక్స్ట్ 25, 8. 25, 8. 8 5, 40. 8 2, 16. 16, 4, 20. ఎంత వచ్చేసింది ఇక్కడ మనకి? 200. తర్వాత ఏం చేయాలో మనకి తెలుసు కదా. వేటిని వేటిని కూడాలి? ఎఫ్ఐ ఎక్స్ఐని కూడితే వచ్చేది ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. ఎఫ్ఐని కూడితే వచ్చేది ఏంటి? సిగ్మా ఎఫ్ఐ. వీటిని కూడదాం. ఫస్ట్ ఎంత ఉంది? 1వ స్థానంలో 5 ఉంది. నెక్స్ట్ 10వ స్థానంలో 8, 3, 11. 11, 8, 19, 19, 6, 25. ఇక్కడ 2 వేస్తాము, ఇక్కడ 5 వేస్తాము. 2, 2, 4. 4, 5, 9. 9, 2, 11. 11, 2, 13. 13, 2, 15. ఎంత వచ్చింది? 1555. మీన్స్ 1555. నెక్స్ట్ పౌన పుణ్యాన్ని కూడదాం. చూడండి 1వ స్థానంలో ఉన్నాయని చూడండి. 6, 3, 9. 9, 9, 18. 18, 3, 21. 21, 8, 29. నెక్స్ట్ 10వ స్థానంలో 5, 2,
ఏడు, ఏడు మూడు పది, పది ఒకటి పదకొండు, పదకొండు రెండు పదమూడు, నూట ముప్పై తొమ్మిది. ఇవి వచ్చాయి జాగ్రత్త. ఓకే కదమ్మా, ఓకేనా ఇది అందరికీ? ఓకే కదా. ఫస్ట్ శతకాల సంఖ్య ఏదిచ్చినా మనకి రాసింది, రాసింది ఎక్స్ ఏగా తీసుకుంటాము ఆటగాల సంఖ్య దాన్ని, లేకపోతే విద్యార్థి సంఖ్య ఏదన్నా పౌనపుణ్యంగా తీసుకుంటాము. ఇది ఎక్స్ఐ, ఇది ఎఫ్ఐ, ఈ రెండు చేస్తాము, ఎఫ్ఐ ఎక్స్ఐ చేస్తాము. ఈ ఎఫ్ఐ ఎక్స్ఐని కూడితే వచ్చేది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ, ఎఫ్ఐని కూడితే వచ్చేది సిగ్మా ఎఫ్ఐ. అయితే ఇప్పుడు మనం సగటు కనుక్కుందాం. ఫస్ట్ సగటు లేకపోతే సరాసరి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పండి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే కదా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ చూడండి, ఈజ్ ఈక్వల్ దగ్గర బై పెట్టుకోండి. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఎంత? 1555 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత? 139. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ మీరు చేసేయండి, ఇది తర్వాత ఇంటికాడ చేసేయండి, పది సెల్లులో చేయదు, క్యాలిక్యులేటర్లో చేయదు. 1555ని 139తో భాగించండి, జాగ్రత్తగా భాగించండి. ఇప్పుడు చేయాలంటే మనకి టైం ఎక్కువ పట్టేది కాబట్టి నేను చెప్పడం లేదు, మీరే చేయండి. 11.18 ఇంకా వస్తూ ఉంటుంది సుమారుగా. ఎంత వచ్చింది మనకి? 11.18 పాయింట్ తర్వాత దశాంశ స్థానాన్ని సింగిల్గా, 18 అనకూడదు, 1.8 సింగిల్ డిజిట్స్గా చదవాలి. ఇది వచ్చింది భాగించి చూడండి, ఇంకా వస్తూ ఉంటుంది. కాకపోతే రెండు దశాంశ స్థానాలు తీసుకుంటే సరిపోతుంది, సుమారు విలువ కూడా తీసుకోవచ్చు మనకి ఇక్కడ. ఓకే కదా. సగటు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 11.18 సుమారుగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సగటు అయిపోయింది, నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలమ్మా? మధ్యగతం కనుక్కుందాం, సరాసరి లేకపోతే సగటు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మధ్యగతము. మధ్యగతం కానగానే నీకు ఒక మాట గుర్తు రావాలి, ఏంటి? ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చాలి గుర్తు రావాలి. ఓకే, అమర్చే ఉన్నాము, రాశులని ఆరోహణ క్రమంలో అమర్చే ఉన్నాము. ఇంకో విషయం గుర్తు రావాలి, ఏం గుర్తు రావాలి? ఈ అవర్గీకృత పౌనపుణ్య పట్టిక చేయాలంటే ఏం గుర్తు రావాలి? సంచిత పౌనపుణ్యము గుర్తు రావాలి. వెరీ గుడ్. ఏం చేయాలి? సంచిత పౌనపుణ్యము ఇక్కడే చేసేద్దాం, సంచిత పౌనపుణ్యం ఇక్కడే రాసేద్దాం పట్టికలోని. ఏంటమ్మా? సంచిత పౌనపుణ్యము సపరేట్గా వద్దు టేబుల్, ఇది ఒకటే టేబుల్ కావాలి, మళ్ళీ వేరే వద్దు. సంచిత పౌనపుణ్యం ఇంపార్టెంట్, ఒకేసారి మూడు చేయడం కూడా, అంటే మనకి టెన్త్లో ఇలా మూడు ఒకేసారి ఇవ్వడు, ఇక్కడ నైన్త్లో ఇవి అవర్గీకృత కాబట్టి మూడు ఒకేసారి ఇస్తాడు. ఇప్పుడు సగటు ఒక పట్టిక, మధ్యగతంకి ఒక పట్టిక, బాహుళకానికి ఒక పట్టిక సపరేట్గా అవసరం లేదు, ఒకే పట్టిక ద్వారా మూడు కనుక్కోవచ్చు. ఓకే కదా. ఇప్పుడు ఇంతవరకు వీటి ద్వారా సగటు కనుక్కున్నాం, ఇప్పుడు మధ్యగతం కావడం కోసం కనుక్కోవడం కోసం కొత్తగా నీకు ఏమి యాడ్ చేసావు? కొత్తగా యాడ్ చేసింది సంచిత పౌనపుణ్యము. ఏం చేస్తే వచ్చింది? జాగ్రత్త, పక్కన వీటిని కూడా మర్చిపోయి, ఈ పౌనపుణ్యాన్ని కూడుకుంటూ పోతే వచ్చేదే సంచిత పౌనపుణ్యము. ఓకే కదా. ఫస్ట్ ఎంత? 56కి 56 వేసారు. నెక్స్ట్ 56కి ఎంత మూడు కూడాలి? 23. చూడండి, 6కి 3 కూడండి 9, 5కి 2 కూడండి 7, 79. ఈ 79కి మళ్ళీ ఎంత కూడాలి? 39 కూడాలి. కూడండి, 9, 9, 18. ఓకేనా. ఒకటి ఎక్కడ ఉంటుంది కాబట్టి 10, 13, 118. ఈ 118కి 13 కూడండి, 8, 3 ఎంత? 11, 1, 2, 3, 131. నెక్స్ట్ ఈ 131కి 8 కూడండి, 139. చూడండి అమ్మ ఒకసారి జాగ్రత్తగా, 56కి 56, ఈ 56కి 23 కూడితే 79, ఈ 79కి 39 కూడితే 118, 118కి 13 కూడితే 131, 131కి 8 కూడితే 139. ఈ కూడితే వచ్చిన సంచిత పౌనపుణ్యము, ఇది ఈ పౌనపుణ్యం కూడితే వచ్చేది, ఇది కూడా వీటిని కూడిందే కదా, ఇది ఈ రెండు ఈక్వల్గా రావాలి, వచ్చాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కుంటాం మనం? మధ్యగతం కనుక్కుందాం. మధ్యగతం కనుక్కోవాలంటే దీన్ని ఏమనుకోవాలి? క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ ఎన్ ఈజీ కూడా ఎంత వచ్చింది? 139. ఇక్కడ మనం సగటు కనుక్కున్నాము, సగటు. ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాము? మధ్యగతము, మధ్యగతం కనుక్కుంటున్నాం. చెప్పండి, 139 వచ్చింది ఎన్ వాల్యూ. 139 అనేది బేసి సంఖ్య, సరి సంఖ్య?
బేసి సంఖ్య ఏంటది బేసి సంఖ్య కావున మధ్యగతము ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది బేసి సంఖ్య అయినప్పుడు మధ్యగతం సూత్రం ఏంటి ఎన్నో రాశి n plus 1 by 2 వ రాశి వెరీ గుడ్ n plus 1 by 2 వ రాశి ఈజ్ ఈక్వల్ n అంటే ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి డైరెక్ట్ గా n అంటే ఎంత 139 139 కోడి చూడండి 140 140 బై రెండవ రాశి ఇది కొడకొటేని 2 2 14 0 ఎన్నో రాశి ఎంత వచ్చింది 70వ రాశి ఎన్నో రాశి వచ్చిందమ్మా 70వ రాశి ఎక్కడ ఉందో చూడండి 70 ఎక్కడ ఉందో చూడండి వేటగా చూసుకోవాలి 70 అనేది మధ్యగతానికి సంచిత పౌనఃపున్యాలు చూసుకోవాలి 56 వరకు ఇక్కడ 56 తర్వాత 57 నుంచి 79 దాకా ఇక్కడ అంటే ఏ దండలేం చేయాలి మనం ఇప్పుడు ఇది 79 ఉన్నది అండర్లైన్ చేయాలి 70వ రాశి 50 సంచిత పౌనఃపున్యాలనే కదా మనం మధ్యగతం చూసేది 56 వరకు ఇక్కడ 56 తర్వాత 57 నుంచి 79 వరకు ఇక్కడ కాబట్టి 70 అనేది దీంట్లోనే ఉంటదిగా కాబట్టి ఈ తర్గతి దీనే ఈ విజ్ఞానలేం చేశాం రౌండ్ చుట్టిన తర్వాత ఎంత ఉంది మనకి ఏది 79 ఏమున్నది శతకాల సంఖ్య 10 అంటే మధ్యగతం ఎంత 10 10 శతకాలు అన్నమాట 10 శతకాలు చేసినప్పుడు ఇది మధ్యగతం అవుతుంది ఓకే కదా సగటు ఎంత వచ్చింది నీకు సగటు ఎంత వచ్చింది 11.18 వచ్చింది మధ్యగతం ఎంత వచ్చింది 10 మధ్యగతం ఎంత వచ్చింది అంటే 10 శతకాల సంఖ్య మధ్యగతం అయ్యింది ఓకే కదా పిల్లలు ఇక్కడ మధ్యగతం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాయి ఇంకా मन की एन अने 139 बेसम काबी एन प्लस 1/2 राशि अटे 139 प्लस 140 बै 2 एन प्लस 1/2 कदा 139 प्लस 1/2 140/2 2 2 2 14 70 140 సగం 70 70వ राशि దేంట్లో ఉంది చూసుకుందాం ఎంత వచ్చింది 10 నెక్స్ట్ వచ్చేసి బాహుళకము ఇక మీకు తెలిసింది నెక్స్ట్ ఏం అనుకుంటున్నాం మనం లాస్ట్ గా బాహుళకము బాహుళకము అంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న రాశి బాహుళకం అంటే వేట్ చూసుకోవాలి ఇప్పుడు ఇదా 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 పౌనఃపున్యం ఉన్న చూసుకోవాలి ఇది పౌనఃపున్యం ఉన్న చూసుకోవాలి ఎక్కువ పౌనఃపున్యం ఏది 56 దీని రౌండ్ ఉంటుంది ఎక్కువ పౌనఃపున్యం ఉన్నదేంటి ఎక్కువ పౌనఃపున్యం 56 ఇక్కడ రాస్తున్నాను నేను గరిష్ట పౌనఃపున్యం గరిష్ట పౌనఃపున్యం 56 గాగల రాశి ఇది కొడ ఎంత 56 ఉన్న రాశి ఏంటి 5 కాబట్టి బాహుళకము బాహుళకము ఎంత 5 అంటే 5 శతకాల సంఖ్య బాహుళకము ఓకేనా ఇది ఫస్ట్ సగటు సగటు అంటే 11.18 వచ్చింది అంటే సరాసరిగా 11 శతకాలు 0.18 11.18 శతకాలు అన్నట్టు ఇదేమో మధ్యగతమే 10 శతకాలు నెక్స్ట్ ఇదేమో 5 శతకాల సంఖ్య ఇది బాహుళకమైనది ఓకేనా పిల్లలు ఈజ్ ఇట్ క్లియర్ ఒకేసారి మనం సరాసరి మధ్యగతము బాహుళకం కనుక్కోవచ్చు ఈ రెండు ఆయనిస్తాడు కొత్తగా fxy కనుక్కొని సగటు కనుక్కుంటావు సంచిత పౌనఃపున్యం తీసుకొని మధ్యగతం కనుక్కుంటావు ఎక్కువ పౌనఃపున్యం ఉన్న రాశి ఏదో చేసి బాహుళకం కనుక్కుంటావు ఓకే కదా పిల్లలు చూడండమ్మా ఇది స్టార్టింగ్ అసలు ఈ సాంఖ్య శాస్త్రానికి పితామహుడు ఎవరు ఒక గణిత శాస్త్రవేత్త ఈ సాంఖ్యక శాస్త్రం మీద ఎక్కువ కృషి చేశారు కాబట్టి ఆ శాస్త్రవేత్తనే మనం ఏమంటామంటే సాంఖ్యక శాస్త్రానికి పితామహుడు అంటాం ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటాం ఎవరు ఆ శాస్త్రవేత్త అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అయితే ముందే చెప్పాలి కానీ నేను చెప్పాను అనుకుని మర్చిపోయాను సరే చెప్పానో లేదో కానీ ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి సాంఖ్యక శాస్త్ర పితామహుడుగా ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గా ఎవరిని పిలుస్తాము సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అయితే హోంవర్క్ చూడండి పిల్లలు అభ్యాసం 9.1 లో కొన్ని హోంవర్క్ ఇచ్చారు నేను ఆల్రెడీ ఇంకేమన్నా ఇవన్నీ ఉంటే అన్ని అభ్యాసం 9.1 లో హోంవర్క్ అన్ని చేసేయండి నెక్స్ట్ అభ్యాసం 9.2 లో సరాసరి కనుక్కున్నాం మధ్యగతం బాహుళకం వేరు వేరు కనుక్కున్నాం అలా అన్ని కనుక్కునే లెక్కలు కూడా ఉన్నాయి 9.2 లెక్క చేయండి అదేవిధంగా కొన్ని ఉదాహరణ లెక్కలు మిస్ అయినాయి కొన్ని హోంవర్క్ ఇవ్వడం ఏమో మర్చిపోయినా కూడా ఉదాహరణ సమస్యలు చేయండి అదేవిధంగా ఇవి చేయండి ప్రయత్నించండి ఆలోచించి చర్చించి రాయండి లెక్కలు ఉన్నాయి అవి చేయండి చివరిగా మనం ఏమి నేర్చుకున్నామో అది రివ్యూ చేసుకోండి అవన్నీ కూడా రాసి
చదువుకోండి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి చేసి ఈ అధ్యాయం మొత్తం హోంవర్క్ నేను చెప్పిన హోంవర్క్ అంతా కంప్లీట్ చేసి మీ మ్యాథ్స్ టీచర్ కి చూపించండి ఓకేనా పిల్లలు అయితే నేను చెప్పిన నియమాలు పాటించుకుంటూ మీరు ఈ క్లాసులు మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ క్లాసుల్ని యూట్యూబ్ లో వచ్చే క్లాసుల్ని మీరు ఉపయోగించుకొని ఇంకా ఎక్కువగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను।